సభకు నమస్కారం. పరిచయం అనేటువంటిది ఎందుకు చేస్తారంటే, తినబోతూ రుచి అడగటం ఎందుకని మీరు అనుకోకుండా ఉండటానికి. మన గంపా నాగేశ్వరరావు గారికి నమ్మకం ఉంటే తప్ప వ్యక్తిని ఇక్కడ పిలిచి మాట్లాడమని చెప్పరు కదా. ఆ నమ్మకం ఉన్నప్పుడు కాసేపట్లో తెలిసిపోతుంది కదా, మాట్లాడేవాళ్ళు విషయం ఏంటో చెప్పేస్తారు కదా. అయినప్పటికీ ఒక సాంప్రదాయం. నిజానికి మీరు ఈ కాసిన రోజులు గమనించి ఉంటారు, మొట్టమొదటి రోజు నుంచి కూడా ఎంత పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళ గురించి పరిచయం చేసే అవకాశాన్ని ఎవరో ఒకరికి, ఒక సంస్థ తరఫునో, స్పాన్సరింగ్ ఇన్స్టిట్యూషన్నో, లేక మరొక యంగ్ ఫ్రెండ్కో ఇవ్వటం జరుగుతుంది. అంటే టు ట్యూన్ ది స్పీకర్స్ మైండ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టు ట్యూన్ యువర్ మైండ్. రెండో పాయింట్, పరిచయం రకరకాలుగా చేయొచ్చు. ఎక్కడ పుట్టారు, ఏ ఊరు, ఇంటి పేరు ఏమిటి, తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ వంశంలో ఎవరైనా గొప్పవాళ్ళు ఉన్నారా, ఏం చేస్తున్నారు, ఏం ఉద్యోగం, ఏం చదువుకున్నారు, ఇలా డీటెయిల్స్లోకి వెళ్ళొచ్చు. నేను అలాంటి పరిచయం చేయదలుచుకోవటం లేదు. నేను చేసే పరిచయంలో ఒక కొత్త పుంత తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కరోజు క్రితం శ్రీరామ్ సార్కి ఆయన్ని పరిచయం చేస్తూ నాగేశ్వరరావు గారిని ఈయన మంచివాడండి అని పరిచయం చేశారు. ఆయన ఈ ఒక్క మాటతో చాలు నాకు తెలిసింది అని చెప్పని అన్నారు. ఇప్పుడు ఆ ఒక్క మాటతో చెప్పి నేను కూర్చుంటే ఈ ఒక్క మాట చెప్పడానికి నువ్వు ఇక్కడికి వచ్చావటయ్యా అని మీరు అంటారు. ఆ ఒక్క మాట ఆయనకు సరిపోయింది కానీ మీకు సరిపోదు, కాబట్టి కొన్ని వివరాలు చెప్పాలి. మంచివాడని ఎవరిని అంటామండి? మీకు అర్థమైంది. స్వార్థం తక్కువ ఉన్నప్పుడు, తెలిసింది పంచుకునేందుకు సిద్ధపడుతున్నప్పుడు, సమాజ హితాన్ని కోరుకుంటున్నప్పుడు, గర్వం లేనప్పుడు లేక చాలా తక్కువ ఉన్నప్పుడు, స్వార్థం తక్కువ ఉన్నప్పుడు, అసూయ తక్కువ ఉన్నప్పుడు, తెలిసింది నలుగురికి వాళ్ళ ఉపయోగం కోసం పంచుకుందామనే తత్వం ఉన్నప్పుడు, ఈ గుణాలన్నీ కలిగితే ఉంటే, ఇవి పెరుగుతూ ఉంటే మంచివాడు అని చెప్పి నేను అంటాను. ఆ లక్షణాలు బాగా బతికిన కుటుంబంలో పుట్టి అనేక కారణాల వల్ల ఆ స్థితిని కోల్పోయి బీదరికాన్ని చవి చూసి, ఆ బీదరికంలోంచి మళ్ళీ పైకెత్తి పైకొచ్చి తగ్గా వంటపడతాయేమో అని అనుకుంటాను. అలానే తీరిక చేసి చెప్పటంలా మనిషి యొక్క పట్టుదల. ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్, ఐ వుడ్ లైక్ టు బి డిఫరెంట్, ఐ వుడ్ లైక్ టు బి నోన్ యాజ్ ఎ పర్సన్ హూ నోస్ మెనీ మెనీ మోర్ థింగ్స్ అదర్ దాన్ ఎ సింపుల్ డిగ్రీ అండ్ సింపుల్ అక్వైంటెన్స్ ఇన్ వన్ సింగిల్ పర్టికులర్ ఏరియా ఆర్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది. వీటన్నింటికీ తోడు మీకు నన్నటి నుంచి, ఈ మధ్య మన 4-5 రోజుల నుంచి నిన్న వచ్చి మాట్లాడిన మిత్రులు, విద్యార్థి మిత్రులు కూడా, అయ్యా మాది తెలుగు మీడియం, మాది రూరల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకున్నారే, అదిగో ఆ మళ్ళీ ఆ తెలుగు మీడియం వస్తుంది అక్కడ మన ముందు, ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అసలు ఇంగ్లీష్ అంటే భయం ఎందుకు మీకు? ఆ భయాన్ని పోగొట్టుకోవటం ఎలా? అసలు అది మనకు జీతం, ఉద్యోగం సంపాదించి పెట్టాలి, జీతం తెచ్చి పెట్టాలని మనం అనుకుంటున్నప్పుడు ఆ భాష గురించి భయం ఉన్నంత వరకు మీరు పైకి రాలేరు. మీరు ఎంసీఏ చేసినా, బీఈ చేసినా, బీటెక్ చేసినా, ఏం చేసినా కూడా. అందుకని ఏం చేయాలి? భయం పోగొట్టాలి. భయం ఎలా? ఓ మంత్రదండం తీసుకుని భయం పోగొట్టాలా? అది పద్ధతి కాదు. అంటే ఎక్కడ దాని నట్లు, ఆ నట్లు ఏవి బిగించాలో, ఏవి క్లాక్ వైజ్ తిప్పాలో, ఆ భయం ఎలా పోగొట్టాలో, ఆ ధైర్యాన్ని ఎలా కలిగించాలో, ఇంతవరకు నేను మీరు నేర్చుకున్నప్పుడు మనకు నేర్పినటువంటి వాళ్ళు పంచుకోవటానికి సిద్ధపడని ఆయువు పట్లను మీతో పంచుకునేందుకు మంచివాడు మా జవహర్లాల్ నెహ్రూ సిద్ధం ఆహ్వానిస్తున్నాను. ఈ పరిచయం చాలు కదా? బేసికల్గా చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి.
చదువుకోవడం అంటే ఏదో పుస్తకాలు చదవడం కాదు. వాట్ ఈస్ ద లైన్స్ ఇన్ బిట్వీన్ ద లైన్స్, ఎలా చదువుకోవాలి? ఎందుకంటే తెలుగు మీడియము అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో. మనం చదువుతున్నాము అంటున్నాం, ఇప్పుడు చదువుకుంటున్నామా చదువుకుంటున్నామా? లేదు, చాలామంది చదువుకుంటున్నారు. జూన్ 12 రీఓపెనింగ్ అయిన స్కూల్లో మనందరికీ తెలుసు మార్చి 18 పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుందని. ఒక కాలేజీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి ఉంటాయో 270 రోజులు మినిమం, అంటే 9 నెలలు ఒక సిలబస్ చదవడానికి. ఈ విషయం విద్యార్థులకు తెలుసు, అధ్యాపకులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కానీ తెలిసిన ప్రతిదాన్ని తెలియదనుకుంటూ వాడుకోవడమే విద్యార్థుల స్వతహా లక్షణంగా తయారైంది. అందుకేనేమో కొద్దిమంది అంటారు, నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్ అండ్ నోయింగ్ ఈజ్ డూయింగ్. మనము చేయలేనప్పుడు ఎన్ని మనకి తెలిసినా అది మనకి తెలిసినట్టు కాదు. మనం చాలాసార్లు అనేక విషయాలు అన్నీ నాకు తెలుసు, నేను చదువుకున్నాను, నేను వచ్చాను అనుకుంటాం. ముఖ్యంగా భాష రాదు. అసలు భాష ఎందుకండి? భావోద్రేకం తెలియజేయడానికి. భావోద్రేకం మనసులో కలుగుతుంది. మన భావోద్రేకాన్ని ఒక భాష రూపంలో ఎదుటి వాళ్ళకి తెలియజేసే ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనము దానికి సంకేతాలు అందుకోవడం. ఇక్కడ ఒక చిన్న కొటేషన్, మహాత్మా గాంధీ అంటారు, ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ మై సైలెన్స్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ మై వర్డ్స్. నా మౌనాన్ని అర్థం చేసుకోలేని నీకు నా భాష ఎప్పుడూ అర్థం కాదు. అంత మాత్రం మీకు భాష అక్కర్లేదా? భాష కావాలి. అనేక దేశాల్లో అనేక మంది మన భాషలు నేర్చుకుని వాడుతున్నారు, కానీ మనము మన భాషను పడే మదర్ టంగ్స్ని పక్కన పెట్టి, ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫాదర్స్ లాంగ్వేజ్ ఆర్ పితృభాష, మిగతా భాషలు ఏదో వచ్చినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. నిజానికి మిగతా భాషలు కూడా మనకు పూర్తిగా రావు. వై? బికాస్ గ్లోబల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ గురించి మనకు పట్టు కావాలంటే 4 డివిజన్ల ఏబిసిడీస్లో ఒక్క తప్పు రాయకుండా రాయగలిగిన వాళ్ళు ఎంతమంది? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ టు జెడ్డే కదా 26 అక్షరాలే కదా, వాళ్ళు 4 సార్లు ఎందుకు చెప్పారు? మనలో ఎంతమంది 4 సార్లు ఒక్క తప్పు లేకుండా రాయగలము? ఇవన్నీ మనం చదువుకోలేదా? ఎల్కేజీలో చదువుకున్నాం జానీ జానీ ఎస్ పాపా, యూకేజీలో చదువులో చదువుకున్నాం టింకిల్ టాంకిల్ లిటిల్ స్టార్, ఫస్ట్ స్టాండర్డ్ వచ్చాక చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? వెరీ గుడ్ హ్యాబిట్స్, చాలా నీట్గా ఉండాలి, పొద్దున పడుదోకోవాలి, రాత్రి పడుదోకోవాలి, శుభ్రంగా స్నానం చేయాలి, వారానికి ఒకసారి తలంటి పోసుకోవాలి. ఎంతమంది రాత్రిపూట పళ్ళు తోముకుని పడుకుంటున్నారు? చేతులు ఎత్తకండి, చేతులు ఎత్తితే పక్క వాళ్ళకి బాధ కలుగుతుంది. పేస్ట్ లేవా? నీళ్లు లేవా? గోల్డ్ మెడల్ వచ్చిన విద్యార్థికి, సామాన్య ఫెయిల్ అయిన విద్యార్థికి కూడా రోజుకి 24 గంటలే, గంటకు 60 నిమిషాలే, నిమిషానికి 60 సెకండ్లే. ఎప్పుడైతే ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోకుండా జూన్ రీఓపెనింగ్ అయిన తర్వాత జాన్యువరి దాకా అలా అలా గడిపేసి జాన్యువరిలో లెక్చరర్స్ దగ్గరికి వచ్చి లేదా టీచర్స్ దగ్గరకు వచ్చి వెరీ ఇంపార్టెంట్ 20 క్వశ్చన్స్ ఇవ్వండి అని అడిగి, జాన్యువరిలో 15 రోజులు పండగల్లో అయిపోతే ఫిబ్రవరి పొద్దున మళ్ళీ వచ్చి, సార్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 ఇస్తారా అని అడిగి, అవి కూడా చదవలేకపోతే మార్చిలో వచ్చి పాస్ ఇన్ పాకెట్ ఈజీ సక్సెస్, 5 క్వశ్చన్స్ ఇస్తారా లేకపోతే 3 క్వశ్చన్స్ ఇస్తారా అనే విద్యార్థుల్ని సమయం గురించి ఏ విధంగా చర్చించాలో అర్థం చేసుకోండి. భాష పట్టు రావాలంటే ప్రతి బ్రిక్ మనకు తెలియాలి. ఒక బ్లూ ప్రింట్ కట్టి ఒక బిల్డింగ్ కడుతున్నామంటే ప్రతి ఇటుక ఇంపార్టెంటే. ఏ ఒక్క ఇటుక లేకపోయినా అక్కడ ఒక సౌజన్యం తప్పుతుంది, ఆ బిల్డింగ్లో ఒక కొలాప్సింగ్ స్టేజెస్కి కొంచెం అవకాశం ఉంటుంది. నేను పూర్తి తెలుగు మీడియం నుంచి చదువుకొచ్చాను, తెలుగులోనే పూర్తిగా విద్య సాగించాలనుకున్నాను. కానీ మా ఇంగ్లీష్ మాస్టర్ నాకు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని, లేదు పరభాషలు నేర్చుకోవాలన్నందుకు సరదాగా 4 భాషలు నేర్చుకున్నాను. మన దేశం కాని భాషలు సరదాగా నేర్చుకున్నాను, చాలామందికి తెలీదు. నేర్చుకున్న తర్వాత ఏదో నేర్చుకుంటే కాదు, యూనివర్సిటీలో నీ పేరు లిఖించి ఉండాలి అన్నారు. అప్పుడు ఎంఏ లిటరేచర్ చేశాను, ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఉంది యూనివర్సిటీ. ఎంఏ లిటరేచర్ చేస్తే సరిపోదు, కాస్త ప్రభుత్వం ప్రజలు రూల్స్ అంటే ఏంటో తెలియాలన్నారు. అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోవాలని ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను, ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. పీజీల వరకు వెళ్ళేసరికి ఇంగ్లీష్ రావాలి, ఎందుకంటే కాన్సెప్ట్ స్టడీస్ ఆఫ్ సిస్టమ్ చదవాలంటే ఒక పుస్తకంలో మనం చదివితే సరిపోదు,
ఒకే పుస్తకాన్ని ఒక ఫిజిక్స్ని చదువుకున్నట్లయితే ఆ క్లాస్లో ఉన్న ఆ ఫిజిక్స్ మాత్రమే చదవదాన్ని బేసిక్ ఎడ్యుకేషన్ అంటారు. అలా కాకుండా అదే సబ్జెక్టుకి సంబంధించి ఒక కెమిస్ట్రీ పలానా రావు గారు రాసిన పుస్తకం ఎలా ఉంటుంది, పలానా మూర్తి గారు రాసిన పుస్తకం ఎలా ఉంటుంది, లేదా పలానా రెడ్డి గారు రాసిన పుస్తకం ఎలా ఉంటుంది అని అదే కెమిస్ట్రీ అదే క్లాస్కి సంబంధించినటువంటి 5 టెస్ట్ పుస్తకాలు చదివినట్లయితే దాన్ని కాన్సెప్ట్ స్టడీ అంటారు. అంటే ఎగ్జామ్లో ఎటు నుంచి ఏ టెస్ట్ బుక్ నుంచి ప్రశ్న అడిగినా కూడా మనం రాయగలగాలి. నెక్స్ట్ ఒలింపిక్ స్టడీ. ఒలింపియాడ్ స్టడీస్ అంటే ఏంటంటే 8వ క్లాస్లో ఉండగా కూడా 9వ క్లాస్ పుస్తకాలు కూడా అన్ని చదవాలి. అంటే 8వ క్లాస్లో మన స్కూల్ పుస్తకమే కాకుండా మొత్తం రచయితల పుస్తకాలన్నీ చదవాలి, 9లో రచయితల పుస్తకాలన్నీ చదివి 8వ క్లాస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడాన్ని ఒలింపియాడ్ స్టడీస్ అంటారు. అలా మీరు చదివినట్లయితే డెఫినెట్లీ గోల్డ్ మెడల్స్ మీకే వస్తాయి. ఇది నాకు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో తెలిసింది. తెలిసిన తర్వాత కొద్దిమంది అన్నారు వై డోంట్ యూ స్టడీ సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీ చేశాను. ఎంఎస్సీ సైకాలజీ చేసిన తర్వాత చాలామంది కాలర్స్ రావడం ప్రారంభించారు, వాళ్ళకి అనేక లీగల్ ప్రాబ్లమ్స్ కూడా రావడం ప్రారంభించాయి. వాళ్ళకి కొన్ని సలహాలు చెప్పాలంటే లా తెలియాలి కాబట్టి ఎల్ఎల్బీ చేసి ఎల్ఎల్ఎం చదివాను, అందులో మళ్ళీ పీజీ చేశాను. అంటే వాట్ ఐ మీన్ ఈస్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చదవచ్చు. చదువు ఎప్పుడూ ఆగిపోకూడదండి, ఆఖరి శ్వాసగా చదువుతూ ఉండాలి. చదువు ఎప్పుడైతే మనం పూర్తిగా శ్వాసిస్తామో చివరి శ్వాస వరకు అప్పుడు మన జీవితంలో పూర్తిగా పైకి రావడానికి అవకాశం ఉంది. జనాల అభిప్రాయం ఏంటంటే చదువుకుంటే డబ్బులు వస్తాయనుకుని, చదువుకి డబ్బుకి సంబంధం లేదండి. లక్ష్మీదేవి కావాలంటే సరస్వతీదేవిని ప్రేమించొద్దు, సరస్వతీదేవిని ప్రేమిస్తే లక్ష్మీదేవి రాదు. విద్య, వినయం, చదువు, సంస్కారం. మనకి విద్య వచ్చిందంటే సంఘంలో సంస్కారం వస్తుంది, ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది, మన భావం ఎలా తెలియజేయాలో తెలుస్తుంది, ఎదుటివాడు చెప్పింది మనకి ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. తద్వారా జరిగే సెకండ్ ప్రక్రియలన్నీ కూడా మనీ ఎర్నింగ్ అంటారు. ఎప్పుడైతే మీరు లెర్నింగ్ ఆపేశారో, అంటే నాకు ఇంకా చదువు చాలు అనుకున్నారో, ఆ లెర్నింగ్ స్పెల్లింగ్లోనే వాళ్ళు చాలా తెలివిగా ఎర్నింగ్ పెట్టారు. మీరు ఎల్ తీసేసి చూడండి, మీ ఎర్నింగ్ ఆగిపోతుంది. ఎర్నింగ్ కావాలంటే కంటిన్యూగా మీరు లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. ఎన్ని చదువులు చదివారని కాదు, ఎంత విజ్ఞానం మీ దగ్గర ఉందని. ఒకసారి మీ దగ్గరికి విజ్ఞానం వచ్చిన తర్వాత ఆ విజ్ఞానం మీతోటే ఉండిపోకుండా 10 మందికి మీరు పంచాలి. అలా పంచలేకపోతే మీ విజ్ఞానం మీతోటే అంతమైపోతుంది. దీన్నే వారసత్వ ప్రకటన అంటారు. మనం సంపాదించుకున్న ఆస్తులు, అందాలు, వగేరే ఐటమ్స్ ఏవి కాదు. మనం ఇవ్వగలిగిందంటూ ఏదైనా ఉందంటే ఒక విద్యాదానం ఒక్కటే. విద్యాదానం చేయాలంటే ముందు మనకు పూర్తిగా దాని మీద పట్టు ఉండాలి. నౌ ఐ డిస్కస్ అబౌట్ 15-20 మినిట్స్ రిగార్డింగ్ ఇంగ్లీష్. చాలామంది నిన్న ఇంగ్లీష్ కాండి, ఇంగ్లీష్ మీడియం మాకు కష్టంగా ఉంది, మేము తెలుగు మీడియం నుంచి వచ్చాము అన్నారు. తెలుగు మీడియంలో వచ్చాము అన్న వాళ్ళకి నిజమే ఎంతమందికి తెలుగులో పట్టుందండి, ఒకసారి ఆలోచిద్దాం. దయచేసి ఇది లాంగ్వేజ్ సిలబస్ గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి నేను అడిగే వరకు ఎవరు చేతులు ఎత్తకండి, ఎందుకంటే చేతులు ఎత్తితే మీరు ఆనందంగా ఉన్న మీ పక్క వాళ్ళు చాలా బాధపడతారు. దిస్ ఈజ్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాక్టికల్లీ గ్రూప్ సబ్జెక్ట్స్. సందులు తెలుసా, సమాసాలు తెలుసా, వ్యాకరణాలు తెలుసా, తెలుగులో అక్షరాలు తెలుసా. మనకి అక్షరాలు తెలియనప్పుడు తెలుగు వచ్చి అనుకుని ఎందుకు అనుకున్నాం. నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్లో 16,000 మంది 0 తెలుగులో పాస్ అయ్యారు, అంటే ఫెయిల్ అయ్యారు. మరి వాళ్ళు ఇంటర్మీడియట్ వచ్చేదాకా వాళ్ళకి భాష అంటే తెలియదా? ఇంట్లో అమ్మా నాన్న తెలుగు మాట్లాడుకోరా? మనం ఎక్కడ పుట్టినా ఏం చేసినా తెలుగు వాళ్ళం అయితే మాత్రం తెలుగు మాట్లాడితేరాలి. మీరు ఎన్ని భాషలైనా నేర్చుకోండి, తెలుగులో మీకు పట్టు ఉండాలి. తెలుగు రాదు అని చెప్పుకోవడం అనేది ఒక గర్వంగా మీరు ఎవరైనా ఫీల్ అవుతున్నట్లయితే దయచేసి ఈ రోజు నుంచి అది తీసేసేయండి. నేను ఈ మధ్యన కొద్దిమందిని కలిశాను, కొన్ని మా సభల్లో కూడా విన్నాను. నేను రీసెంట్గా అమెరికా వెళ్ళి వచ్చాను అంటే ఇయా అనాలంటారు. మరి 5-6 సార్లు అమెరికా వెళ్ళిన వాళ్ళు ఏమనాలి? యా అయ్యా, యా అయ్యా, యా అయ్యా, 5 సార్లు అనాలా? నో, వాట్ ఇట్ మీన్స్, మన ఆలోచనలు అంతర్జాతీయంగా ఉండాలి, మన జీవితం స్థానికంగా ఉండాలి. మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో పుట్టాం, ఏ ఊరిలో పుట్టాం, ఏ ఊరి వాతావరణంలో పుట్టాం. మనందరం చదువుకున్నామన్నారు ఇందాక మీరు. మనం ఊళ్ళల్లో చాకలకు బట్టలు వేస్తారు, చూసారండి? చాకలకు బట్టలు వేసినప్పుడు చాకలు వాడు ఎప్పుడు పొద్దు రాసుకోడండి. ప్రతి ఇంటికి వచ్చి అందరి బట్టలు తీసుకెళ్ళి మూట కట్టుకుని ఊరు చివరికి తీసుకెళ్ళిపోయి ఊరు చివర చెరువు కొట్టిన అన్నీ ఉతికేసి ఆ రైల్వే ట్రాక్ పక్కన మొక్కల దగ్గర రోడ్డు మీద అక్కడ అక్కడ బట్టలన్నీ ఆరేసి ఆరిన బట్టలన్నింటినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చుని అన్నీ విసిరీ చేసి ఎవరింటి బట్టలు వాళ్ళ ఇంటికి చేరుస్తాడు, ఇంక్లూడింగ్ మన చిరిగిపోయిన కచ్చీఫ్, డెడ్ బెడ్షీట్ ఆల్సో మన ఇంటికే వస్తుంది. మరి వాడు పద్దు వేసుకుంటాడా? వాడి దగ్గర ల్యాప్టాప్ ఉంటుందా? వాడి దగ్గర కంప్యూటర్ ఉంటుందా? ఉన్న ఇదే ఎర్రగళ్ళ చొక్కా ఎంతమంది ఇళ్లలో ఉంటుంది? కానీ
మనం వాడికి పద్దేసేటప్పుడు రాసుకుంటాం, మూడు గళ్ళ చొక్కాలు, రెండు ఎర్ర బనీన్లు, నాలుగు బ్లూ ప్యాంట్లు అని. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, వాడు చదువుకోడు కదా. మనము మ్యాపింగ్ చేయడం తెలుసుకోము. ఒక 200 పేజీల పుస్తకాన్ని మీరు మ్యాపింగ్ చేయదలుచుకుంటే జస్ట్ అలా పట్టుకొని ఒక కాన్సన్ట్రేటెడ్ స్టడీస్ అని చెప్పి ఒక 4 చదివినట్లయితే ఏ పేజీలో ఏ పారాగ్రాఫ్లో ఏ వర్డ్ ఉందో నేను మీకు చెప్పి చూపిస్తాను. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ పాసిబుల్ విత్ 4 మొత్తం టెక్స్ట్ బుక్ ఇచ్చేసిన తర్వాత దట్ పర్టికులర్ వర్డ్ సే లైక్ ఓషినోగ్రఫీ అని మీరు అనండి, పేజ్ నెంబర్ 32 పారా నెంబర్ 3 లైన్ నెంబర్ 4 సెంటర్ అని చెప్తే అక్కడ వర్డ్ ఉంటుంది. అంటే చదవడం అంటే ఏంటి? బట్టి కొట్టడమా? యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకుని రాసేయడమా? కాదు కదా, అర్థం చేసుకోవాలి. అందుకేనేమో మన పూర్వీకులు చెప్పారు, అర్థం లేని చదువు అర్థం అని. ఎన్నిసార్లు మనం చదువుకుంటున్నామో, ఎన్నిసార్లు చదువుకుంటున్నామో ఆలోచించండి. నేను ఇవాళ డిస్కస్ చేసే సబ్జెక్ట్స్ అన్నీ కూడా 5వ క్లాస్, 6వ క్లాస్, 7వ క్లాస్లో చెప్పే సబ్జెక్ట్స్. 2 స్నానం చేయాలంటారు. ఎన్నిసార్లు మనం 2 రాత్రి స్నానం చేసి పడుకుంటున్నాం? నీళ్లు లేవా? ఒకవేళ స్నానం చేసినా ఎలా చేస్తాం? కంగారు కంగారుగా చేస్తాం. ముందు ఒకటి మొహం రుద్దుకుంటాం, వెనకాల మొత్తం వదిలేస్తాం. ఫ్రంట్ ఫుల్ పర్సనాలిటీ, బ్యాక్ ఫుల్ మున్సిపాలిటీ. ఆ కంపు లేకపోతే మన పక్కన జనం కూర్చోరు. ఏం వింటున్నా అన్నీ నాకు తెలుసు. మన పక్క వాడిని ఇలా ఇలా కాలుతో గోగుతూ ఉండాలి, ఇలా ఇలా అంటూ ఉండాలి, వాడిని ఇలా ఇలా అడుగుతూ ఉండాలి. వాడు నాకు అర్థమైంది అంటేనే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళ వల్ల ఎగ్జామినేషన్ సెంటర్స్లో చాలా ప్రాబ్లం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ పేపర్ ముందు పెట్టుకున్న తర్వాత మనం 2-3 వీరేంద్ర చెప్పారు, ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుండి నవ్వండి, ఒక్కొక్క క్వశ్చన్ చదవండి, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ కేర్ఫుల్. ఆ రోజు మీరు ఆన్సర్ చేసిన 3వ క్వశ్చన్ గుర్తుందో లేదో, 1వ క్వశ్చన్ 10, సెకండ్ క్వశ్చన్ 10, లాస్ట్ క్వశ్చన్ 100. మనం ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చదవం? అసలు ఏ ఇన్స్ట్రక్షన్ చదవం? క్వశ్చన్ పేపరే చదవం. అసలు క్వశ్చన్ పేపర్ చదివిన వాళ్ళు వేరే విషయం అనుకోండి, ఒకవేళ చదివినా డైరెక్ట్ జంప్ టు ఆన్సర్. ఆ పక్కన ఎదుగుకుండా మనం తెలిసిన వాళ్ళు కూర్చుంటే ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళి ఇలా అడుగుతాం, నాకు 3 అంటాడు వాడు, అంటాడు వాడికి ఏమి తెలియదు. నేను వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ఎస్పెషల్లీ మనకి తెలియడం వేరండి, తెలిసిన దాన్ని రాయడం చెప్పడం ఆచరించడం వేరండి. ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు ఏం చదివారు అని అడగరు, మిమ్మల్ని అప్పచెప్పమని అడగరు, రాయమంటారు. రాయడం రావాలి. ఈ 3 నువ్వు ఏం రాసావు, నువ్వు ఏం చేసావు, దట్ ఈజ్ యువర్ ఫైనల్ డిసిషన్. నువ్వు 365 స్కూల్కి వచ్చావా లేదా ఆఖరి రోజు ఎగ్జామినేషన్ చదివావా అన్నది పట్టించుకోరు. ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ మై క్వశ్చన్, వాట్ ఈజ్ మై ఆన్సర్. ఇదే విషయం మీద ఒక 8 క్రితం బోర్డు వేసినప్పుడు అన్ని ఎగ్జామినేషన్స్లోనూ ఓఎంఆర్ షీట్స్ ఇమ్మని చెప్పి చెప్పారు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇక్కడ మూర్ఖత్వంతో పాటు డబల్ మూర్ఖత్వం కూడా బయటపడడానికి ఒక అవకాశం ఉంది. రాముడు భార్య ఏ సీత, బి గీత, డి రాధ, లేదా ఇంకొక లక్ష్మి అని ఉంటే రాముడి భార్య సీత అని తెలిసిన వాడు ఏ పెడతాడు? తెలియపోతే వదిలేస్తాడు. వీడు రాముడి భార్య రాధ పెడతాడు. అంటే నువ్వు అడిగిన రాముడి భార్య నాకు తెలియదు కాదు, రాధ ముగుడు కూడా ఎవడో నాకు తెలియదు. నువ్వు అడిగిన ప్రశ్న జ్ఞానమే కాదు కదా, నా దగ్గర ఇంకొంతో అజ్ఞానం ఉంది అని బయటపడతాడు. అందుకే మైనస్ మార్కింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ ఎగ్జామినేషన్స్లో యూనిసెఫ్ వాళ్ళు అప్లై చేసినప్పుడు మన ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఎన్సీఆర్టీ వాళ్ళు అప్లై చేశారండి. ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ ఫర్ దేర్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ రాజీవ్ విద్యా మిషన్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ సర్వశిక్ష అభియాన్. విద్యార్థులు ఎలా చదువుతున్నారు అన్న దాని మీద లెటర్స్ గో ఫర్ ద లాంగ్వేజ్ నౌ. ఒక చిన్న 2 ఎపిసోడ్ ఒకటి చూపిస్తాను, చూడండి. మనందరం కష్టం అనుకుంటున్న ఈ ఎపిసోడ్ వీళ్ళు ఎలా సాధించారో చూడండి. దీన్ని బట్టి మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, మన మాతృభాష ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. This was a live telecast given by Doordarshan when the British children were speaking on Sanskrit our poems.
నేను ఆ రోజు అక్కడ ఉన్నానండి. ఇప్పుడు చెప్పండి, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలా తెలుగు నేర్చుకోవాలా? ఎంతమంది మనలో సాంస్క్రిట్ నేర్చుకోగలరు? అసలు సాంస్క్రిట్ అంటే ఏంటో మనం వాళ్ళకి తెలుసా? బేసికల్గా అక్కర్లా. ఈ ప్రశ్న ఏంటి, ఈ ప్రశ్నకి జవాబు ఏంటి? మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న కొంత అన్ఫార్చునేట్ ఏంటంటే, వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నాన్ డీటెయిల్లో ఉండిపోతాయి, టెస్ట్ పుస్తకంలో ఉండవు. నాన్ డీటెయిల్ అంటే ఒకటి రెండు క్వశ్చన్స్ రాసి బయటకు వచ్చేద్దాం అన్న కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తాం. ఎప్పుడైతే నాన్ డీటెయిల్ మీదే మనం పట్టించుకోమో, డీటెయిల్గా మనం ఏది చదవన్నమాట, దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క చదువు సిస్టంలో కావలసినటువంటి క్లారిటీ తగ్గిపోతుంది. ఇక ఇంటి దగ్గర అమ్మా నాన్న పెంపకంలో కూడా భాష ఎంతో ఎఫెక్ట్ ఇస్తుంది. చిన్నప్పటి నుంచి పిల్లలు ఏం చెప్పినా సరే అమ్మా నాన్న ఏమంటారు, ప్లీజ్ డోంట్ టెల్ లై, అబద్ధం చెప్పొద్దు, డోంట్ టెల్ లై అంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి డోంట్ టెల్ లై, డోంట్ టెల్ లై, డోంట్ టెల్ లై, వాడికి అది అలవాటు అయిపోతుంది. డోంట్ టెల్ లై, డోంట్ టెల్ లై అంతే. ఆ బాబు అమ్మాయి 7వ క్లాస్లోకి వచ్చాక వాళ్ళ నాన్నగారు ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చి, బాబు దీన్ని డిక్షనరీ అంటారు, ఇందులో నీకు తెలియని ఇంగ్లీష్ పదాలకు అర్థం దొరుకుతుంది, నువ్వు వెతుక్కో అంటే ఆ అబ్బాయి వెతికే మొట్టమొదటి పదం ఏంటో తెలుసా? వాట్ ఈజ్ లై. ఎందుకంటే డోంట్ అంటే వాడికి తెలుసు, వాడి పేరులోనే ఉండిపోతుంది కదా. చిన్నప్పటి నుంచి వాడు ఏం చేస్తున్నా, డోంట్ డూ, డోంట్ డూ, డోంట్ డూ, చివరి వాడు ఇంట్రడక్షన్ కూడా ఐఎమ్ డోంట్ టు శ్రీనివాస్ అని చెప్పుకుంటాడు. ఇంకా రెండో తెలియని కొత్త పదం ఉంటుందంటే లై ఒక్కటే, లై అంటే అబద్ధం అని వెతుక్కుంటాడు. ఇదే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చెప్పేటప్పుడు టెల్ ద ట్రూత్, టెల్ ద ట్రూత్ అని చెప్పారనుకోండి, పిల్లవాడి మనసులో ఏ పదం పడుతుంది? ట్రూత్ పడుతుంది. డిక్షనరీ ఇచ్చినప్పుడు అబ్బాయి ఏం వెతుకుతాడు? ట్రూత్ వెతుకుతాడు. కొంత పెంపకంలో ద్వారా, కొంత మన విద్యా విధానం ద్వారా మనకి తెలియకుండా ఎక్కువగా మనకి నెగిటివ్ వర్డ్స్, ఎస్పెషల్లీ అదర్ లాంగ్వేజ్ గురించి, పక్క భాష మీద యొక్క పటుత్వం సంపాదించాలన్న ఒక దృక్పథంతో మనము మన మాతృభాషను వదిలేస్తున్నాం. అసలు మన మాతృభాష మీద మనకు పట్టుందా? మీ భావం స్పష్టమైనప్పుడు భాష ఎందుకండి? భాషం భావాన్ని తెలియజేయడానికే కదా, ఆ భావం భావోద్రేకం నుంచి బయటకు వస్తుంది కదా. ఆ భావోద్రేకాన్ని భాషలో ప్రదర్శించాలనుకున్నప్పుడు మీరు ముందు తెలుగులో తయారు చేసుకుని దాన్ని ఈక్వలెంట్ ఇంగ్లీష్ వర్డ్స్ తెలుసుకుంటే ఈజీగా భావాన్ని తెలియజేసుకోవచ్చు. ఒక మనిషి పూర్తి ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, ఒక ఈనాడు పేపర్ని హిందూ లాంగ్వేజ్గా ట్రాన్స్లేట్ చేయాలన్నా, ఒక హిందూ పేపర్ని ఈనాడు లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఒక మనిషికి పట్టేది కేవలం 34 రోజులు, కేవలం 34 రోజులు. అయితే మనం ఏం చేస్తాము? ఎవరో కొంచెం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు, లేదా కొన్ని ఇన్స్టిట్యూట్స్, నేను ఎవరి మీద కామెంట్ చేయటం లేదండి, ఒక మనిషి తన జీవితంలో ఎన్ని పనులు చేస్తాడు అని తెలకాయతం తీసుకుని లిస్ట్ వేసుకుని మార్కెట్కి వెళ్తాడు, రైల్వే స్టేషన్కి వెళ్తాడు, బస్ స్టాండ్కి వెళ్తాడు, లేదా ఇక్కడ ఆడుకుంటాడు, లేదా సినిమా హాల్కి వెళ్తాడు అని ఒక 60 పనులు 30 పనులు లిస్టు తయారు చేసి 60 రోజుల్లో ఇంగ్లీష్ భాష, 30 రోజుల్లో ఇంగ్లీష్ భాష, 7 రోజుల్లో ఇంగ్లీష్ భాష అని పుస్తకాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అందువరకే మనం చదువుకుంటాం, ఎందుకంటే మనం ఇన్ బిట్వీన్ ది లైన్స్ చదవం కదా. 1.5 అంటే రూపాయిన్నర, 1 crore అంటే రూపాయి పోవాలా, లేదా 1 rupee అంటే రూపాయి అని మనకు తెలియదు అనమాట. ఇది నేర్చుకుని మనం మార్కెట్లోకి వస్తాం. అనేక కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే పాస్ ఇన్ పాకెట్, ఈజీ సక్సెస్ అనే పుస్తకాలు 3 రూపాయలు కూడా ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు మనం కొంటాం. కొనేసి దాంతో ఇంగ్లీష్ ఏదో నేర్చుకోవాలనుకుంటాం, అప్పుడు ప్రారంభిస్తాం. బస్ స్టాండ్ మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదా, బస్ స్టాండ్లో నించుంటాం, చేతిలో ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, హిందూ పేపర్ ఉంటుంది, హిందూ పేపర్ ఉంది కదా మనకి ఇంగ్లీష్ వచ్చి అనుకుని ఎవరో ఎదుకున్న వాళ్ళు వచ్చి వేర్ ఆర్ యూ గోయింగ్ అంటారు, ఐఎమ్ గోయింగ్ టు కరీంనగర్ అంటాడు ఈ అబ్బాయి. వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్ అని అడుగుతాడు ఆయన. ఈయన డెస్టినేషన్ అన్న పదం ఎక్కడ తెలీదు, ఎందుకంటే ఈయన చదువుకున్న పుస్తకంలో విచ్ డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్ ఉంది కాబట్టి ఈయన మీద ఐ బిలాంగ్ టు కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంటాడు. అంటే వాక్యం మీరు అనుకున్నట్టే జరగదు కదా. మార్కెట్కి వెళ్ళాక 1.5 రూపాయలు ఉన్నప్పుడు మీరు 1 rupee పోవడానికి అడగాలి కదా, అలా
లేదా రూపాయి చెప్పిన వాడికి 90 పైసలు అడగాలి కదా. మీకు దాని అర్థాలే తెలియకపోతే ఎంత సిల్లీగా ఉంటుందో ఆలోచించండి. వాడు 90 పైసలు చెప్తే మీరు రూపాయి పావులాగా అడగడం, వాడు రూపాయి చెప్తే మీరు రూపాయిన్నరకు అడగడం ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎదుటివాడికి స్పష్టంగా తెలుస్తుంది మీకు భాష రాలేదు అన్న విషయాన్ని. చాలాసార్లు మనం ఏదో తప్పు చేయకూడదు అనుకుని ప్రారంభించడం మానేస్తాం. కాదండి, ప్రారంభించండి. రాత మనకి నిత్యం కావాలి, రాత మన తలరాతను మార్చాలి. నా 10th క్లాస్ ఫీజు కట్టడానికి 15 రూపాయలు ఫీజుకి 5 రూపాయలు తక్కువ అయితే నేను సాయంత్రం 3:30 దాకా మా స్కూల్ గేట్ దగ్గర నిల్చున్నాను. 3:30కి ఫీజు, 4 గంటలకు ఫీజు బంద్ అయిపోతుంది. 10th చదవాలా లేదా, ఫుల్ చదువుకున్నా. మా ఇంగ్లీష్ మాస్టర్ కట్టారు 5 రూపాయలు. అప్పట్లో ఇంత పెద్ద 5 రూపాయలు నోటు ఉండేది, 10th క్లాస్ ఫీజు ఓన్లీ 15 రూపీస్ మాత్రమే. ఆయన కడితే నేను చదువుకున్నాను. బట్ వెన్ ఐ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ అండి. నేను స్కూల్కి 1st, 2nd స్టాండర్డ్ కాలేజీలో వెళ్ళాను. నేను కార్లో వెళ్ళేవాడిని నేను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా గురించని కాదు, భాష నేర్చుకోవాలంటే పట్టు ఉండాలని. ఆయన పొద్దున్నే 4:30 మమ్మల్ని పిలిపించి అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి, ఎందుకు భయపడతారన్న దాని మీద కొన్ని మీమాంసాలు మాకు ఇచ్చారు. మీకు తెలుసా, ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని చెప్పినట్టు చెప్పకుండా 100,000 సార్లు చెప్పచ్చు. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. యూజువల్గా మనం ఏమనుకుంటామంటే భాష రావాలంటే ఏదో పెద్ద గ్రామర్ అంతా రావాలి, చాలా తెలుసుకోవాలి అని అనుకుంటాం కదా. నేను ఇవాళ బేసికల్గా మీకు చిన్నప్పుడు ఏం జరిగిందో చెప్తాను. ఇంతవరకు చెప్పిన సంఘటన బట్టి మీరు ఇందులో ఎన్ని వరకు మీకు ఉన్నాయో మీరు అన్వయించుకోండి. ఇది అయిన తర్వాత నేను మీకు ఒక 15 మినిట్స్లో ఒక 10 పాయింట్స్ క్వశ్చనేర్ ఇస్తాను. మేము మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసుకోండి. వేర్ యు ఆర్ యు విల్ బి నోయింగ్ ఇట్. మై ఫస్ట్ ఇంటెన్షన్ ఇస్ టు టెల్ యూ వేర్ యు ఆర్. మనం ఒక కాలనీలో దిగిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళాలంటే బస్ స్టాండ్లో దిగిన ఉంటే ఫస్ట్ వెళ్ళాల్సిన ఇంటి మనిషికి ఫోన్ చేస్తాం, నేను ఇక్కడ దిగాను ఎలా రావాలి అని. అప్పుడు ఆ మనిషి అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి, ఎక్కడున్నావు, వేర్ ఆర్ యూ. నువ్వు ఎక్కడున్నావో చెప్పాలి కదా. నేను పలానా బేకరీ దగ్గర ఉన్నాను, ఇక్కడ ఒక టాటా బూత్ ఉంది, ఇటు పక్కన ఒక ఎస్టీడీ బూత్ కనబడుతుంది, ఇక్కడ ఒక చిన్న పాన్ డబ్బా ఉంది అని మీరు చెప్పగలిగితే ఓ పని చేయి, ముందుకు రా, 3rd రైట్ నుంచి 2nd లెఫ్ట్లో గ్రీన్ బిల్డింగ్ మా ఇల్లు అని చెప్తాడు. అంటే నువ్వు ఎక్కడున్నావో నువ్వు చెప్పలేకపోతే నిన్ను ఈ ప్రపంచం కూడా గైడ్ చేయలేదు, ఎవ్వరూ గైడ్ చేయలేరు. నేను ఎక్కడున్నానో నాకు తెలీదు అని మీరు అతనికి చెప్తే అతను ఏమంటాడంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చివరికి వెళ్ళి హుసేన్ సాగర్ వస్తుందని చెప్తాడు. అంటే వాట్ ఐ వాంట్ ఈస్ యూ ఫస్ట్ నో వేర్ యు ఆర్. మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. ఈ మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. లైఫ్లో ఏదైనా సాధించవచ్చు, సాధించవచ్చు. లెట్ అస్ సీ హౌ విల్ డూ ఇట్. మన యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి కమ్యూనికేషన్ అనే ఒక కొత్త పదాన్ని మనం కనిపెట్టాం. కమ్యూనికేషన్ ద్వారానే అన్నీ చేయాలని మనం అనుకుంటాం. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? మన దృష్టిలో కమ్యూనికేషన్ అంటే మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేది, లేదా ఎదుటి వాళ్ళు చెప్పేది మనకు అర్థమయ్యేది. ఈజ్ ఇట్ సో? అవునా? మరి మన అందరం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం కదా, మనందరికీ కమ్యూనికేషన్ సరిగ్గానే ఉంటుంది కదా. ఇలా ఇలా మాట్లాడేవాళ్ళు, చేతులు ఇలా పెట్టేవాళ్ళు అందరూ కూడా కమ్యూనికేషన్సే కదా, కాదా? అవును. ఓ గుడ్డివాడు లాంతర్ పట్టుకుని నడి రోడ్లో మీరు చీకట్లో నడిచి వెళ్తుంటే ఎదుగుకుండా వస్తున్న ముగ్గురు అడిగారంట, నువ్వు ఎలాగ గుడ్డివాడివే కదా, నీ చేతిలో లాంతర్ ఎందుకు అని. అప్పుడు ఆ గుడ్డివాడు చెప్తాడు, లాంతర్ నా కోసం కాదు, చీకట్లో వస్తూ కళ్ళుండి నన్ను గుద్దేసే వాళ్ళ కోసం, నేను ఎలాగ గుడ్డోనే కదా అని. చాలాసార్లు మనకి ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం కాదండి, అక్కడే పెద్ద ప్రాబ్లం. అర్థమైతే మనం అన్నీ చేసుకుంటాం. అసలు అర్థం అవడం అంటే ఏంటో తెలియకపోతేనే లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అందుకనేమో ఇంగ్లీష్ వాళ్ళు చాలా మంచి మంచి పదాలకి చాలా చిన్న చిన్న అర్థాలు పెట్టారు. యు ఆల్వేస్ అండర్స్టాండ్ అంటారు, యూ కింద ఉండు అని అర్థం. మనం ఎప్పుడు అప్పర్ స్టాండ్ ఎక్కం, ఎందుకంటే మనకు అండర్స్టాండే ఇష్టం కదా, అడుగుతాం కదా, అండర్స్టాండే ఉంటాం కదా. అప్పర్ స్టాండ్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? వినలేదు. సిటీ బస్ వెళ్ళిపోతుంటే
ఒక రన్నింగ్ బస్సులో ఫుల్ జనంతో వెళుతున్నప్పుడు బస్ స్టాప్లో ఆగకపోతే వెళ్ళిపోతున్న బస్సుని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి పరిగెత్తే ఒక మనిషి ఎక్కడ పడిపోతాడో అని ఉద్దేశించి, బస్సు లోపల కూర్చున్న మనిషి బస్సు బయట కూర్చున్న మనిషిని ఉద్దేశించి హోల్డ్ ఆన్, దీన్ని పట్టుకో అని ఒక ఎల్లో పైపు చూపించేవారు. ఇదివరకు బస్సులు కూడా బయట పైప్స్ ఉండేవి. ఆ హోల్డ్ ఆన్ యొక్క ఉపయోగాన్ని మానేసి ఈరోజు హోల్డ్ లైన్ అని కండక్టర్ గారు కొడితే బస్సు ఆగిపోయే స్థితికి వచ్చింది. ఎవరిని ఎవరు ఉద్దేశిస్తున్నారు, ఏ సందర్భంలో ఏ పదాన్ని వాడుతున్నారు, మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాము, వాళ్ళు పెట్టిన పద్ధతిలో మనం నేర్చుకుంటే ఏదైనా మనం నేర్చుకోగలము. అందుకే నేను మీకు ఇందాక సాంస్కృతిక పదం చూపించాను. మనందరం చిన్నప్పుడు అంత ఎంతో తెలుగు పూర్తిగా తెలుసుకునే వాళ్ళమే కదా, సంస్కృతం అర్థమై ఉండాలేమో. ఇంకా సంస్కృతం అర్థం కాని వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఇది తెలుసుకోండి. చాలామంది అనుకుంటారు కమ్యూనికేషన్ అంటే రాయడం మాట్లాడడం అని. కాదు, ప్రపంచ గ్లోబల్ భాష అయినటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి సుస్పష్టమైన తేడా ఏంటంటే స్క్రిప్ట్ వేరు, లాంగ్వేజ్ వేరు. ఈ రెండిటువంటి తేడా ఉన్నటువంటి ఒకే ఒక్క సిస్టమ్ ఇంగ్లీష్లో ఉంది కనుకనే ఈరోజు అది గ్లోబల్ లాంగ్వేజ్ అయింది. మిగతా ఎవరికి అలా లేదు. లాంగ్వేజ్ అనే పదము లింగో అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ లాటిన్ లింగో విచ్ ఇండికేట్స్ దట్ టంగ్ అండ్ ఇయర్, నోరు చెవులు మాత్రమే. నేను నోటితో మాట్లాడింది మీరు చెవితో వింటే దాన్ని లాంగ్వేజ్ అంటారు. అలా కాకుండా నేను కాగితం మీద రాసిన దాన్ని మీరు కళ్ళతో చూస్తే దాన్ని స్క్రిప్ట్ అంటారు. ఈ సుస్పష్టమైన తేడా ఒక్క ఇంగ్లీష్కే ఉంది. నేను రామా అంటే అది తెలుగు రామానా ఇంగ్లీష్ రామానా మీకు తెలియదు. అదే బోర్డు మీద రాసినప్పుడు నాకు ఆకారం ఇచ్చి మాకారం పెడితే రామ అవుతుంది, ఆర్ఏఎంఈ అని రాస్తే అది ఇంగ్లీష్ అవుతుంది. మీ కళ్ళతోటి చూసి ఏదైతే మైండ్లో రిపీట్ చేస్తారో సిఎన్ రిపీట్ సిస్టమ్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్రిప్ట్ అవుతుంది. లాంగ్వేజ్ అనేది నేను నోటితో పలికితే మీరు చెవులతో విన్నది అవుతుంది. ఈ బేసిస్ మీదే మనకి గుడ్డి వాళ్ళకి, చెవిటి వాళ్ళకి, మోగ వాళ్ళకి రకరకాల సాధనాలు మనం కనిపెట్టగలిగాము. నా వెనెవర్ యూ రిపీట్ ఎ స్క్రిప్ట్, చాలాసార్లు చిన్నప్పుడు మన వాళ్ళు చెప్తారు పదే పదే రాయండి, పదే పదే రాయండి అని. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే మనం రాసామో దాన్ని 10 సార్లు చదివినట్టు కాబట్టి. చదవడం వల్ల అచేతనంగా మనకు తెలియకుండా మన పెన్ను కాగితాల మీద పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఒక కొత్త భాష నేర్చుకోవాలంటే దాని అర్థం తెలుసా లేదా వద్దు, ఫస్ట్ ఆ భాష తీసుకుని ఒక 20 సార్లు రాయండి. రాసినప్పుడు ఆ స్క్రిప్టింగ్లో ఉన్నటువంటి కరెక్ట్ వర్డ్ మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీకు స్క్రిప్ట్ కరెక్ట్గా అర్థమైందో మనము ఆ భాష యొక్క గ్రామర్ మీద పటుత్వం సంపాదిస్తాం. తెలుగు గ్రామర్ మీద ఎంతమందికి పటుత్వం ఉంది? చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతాం, మారుతిగా డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటాం. ఇజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఇజ్ ఇట్ పాసిబుల్? మీరు కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు, ఇక్కడ నుంచి బొంబాయి దాకా మీరు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ మంచినీళ్ళు కాగాలో, ఎక్కడ మీకు దాహం వేస్తుందో, ఎక్కడ మీరు రెస్ట్ తీసుకోవాలో నిర్ణయించేది ఎవరు? మీ ఎదుగుంటూ వచ్చే కారు వల్ల బాబు నీకు దాహం వేస్తుంది దిగు మంచినీళ్ళు తాగని వాళ్ళు చెప్తారా? ఎవరు చెప్తారు? మీ జీవిత రథసారథులు మీరు. డ్రైవింగ్ సీట్లో కూర్చునేది మీరు, పక్క సీట్లో కూర్చునేదంతా మేమందరం. ఎక్కడ బ్రేక్ చేయాలో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో, ఎక్కడ టర్న్ తీసుకోవాలో ప్రతి నిర్ణయాన్ని మీకు ఉండాలి. అలా ఉండాలంటే ఏదో ఒక భాష మీద పట్టుతూ ఉండాలి. ఏదో ఒక భాష మీద ఉండాలి. ముందు ఏ భాష మీద మీకు ఉందో తెలుసుకోండి. తెలుగుని మనం అనుకుంటున్నామా? ఈ రిజల్ట్ చూడండి. మొన్న 2011 ఇంటర్మీడియట్ రిజల్ట్లో తెలుగు పేపర్లో 15,494 మందికి 0 మార్కులు వచ్చాయి. వీళ్ళంతా కమ్యూనికేటర్స్ కాదా? ఇంటి దగ్గర తెలుగు మాట్లాడటం లేదా? మరి రోజు అన్నం తినటం లేదా? కావాల్సింది అడగటం లేదా? భావాన్ని చెప్పటం లేదా? భావోద్రేకాన్ని ప్రకటించడం లేదా? ఈ 0 రిజల్ట్కి కారణం ఏంటి? నేను చెప్పనా? నాకు అన్నీ తెలుసు అనే భావం. 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న కారు ఎదురుకుండా 120 కిలోమీటర్ల స్పీడ్లో వస్తున్న కారును చూసి వాడు తప్పుకోడు, నేను తప్పుకుంటాను అని తలదించుకుని పక్కకు పోతే ఆయన సేఫ్గా వెళ్ళిపోతాడు, ఈయన సేఫ్గా వెళ్ళిపోతాడు. నేను వస్తున్నానుగా, ఆయన తెలుసు కదా, ఆయన తప్పుకుంటాడు కదా అని అనుకుంటే ఇద్దరు 108లో ఉంటారు, అంబులెన్స్ పక్కనే ఉంటుంది. వీలున్నంత వరకు జీవితంలో ఎదుటివాడి నుంచి పక్కకు తప్పుకుని వెళ్ళాలి. అందుకనేమో మన తెలుగులో గొప్ప ఒక కొత్త ఒక మంచి పదాన్ని పెట్టారు, ఆ శిరసు దించండి. అదే ఆశీర్వదించండి.
మనం ఎవరి కాళ్ళకైనా దండం పెడితే పెట్టించుకున్న వాళ్ళకి కాదు గౌరవం, పెట్టిన మనకు. ఎన్నిసార్లు మనం తలదించుకుంటే మన గౌరవం అంత పెరుగుతుంది. కానీ మనం చాలాసార్లు తలదించుకోం, ఎందుకంటే మన దృష్టిలో దేవుణ్ణి నమ్ముతాం. దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే పరీక్షలు పాస్ అయిపోతాం అనుకుంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే మనకు లక్షలు వచ్చేస్తాయి అనుకుంటాం. కొబ్బరికాయలకు లక్షలు వచ్చేస్తే అసలు కొబ్బరికాయలు కొట్టాడు మీ కొబ్బరికాయలు ఎందుకు అమ్ముతాడు? ఒకవేళ కొబ్బరికాయలు కొట్టాడు అమ్ముదామన్నా కొబ్బరి తోటోడు కొబ్బరికాయల తోటోడికి ఎందుకు అమ్ముతాడు? ఇజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? కదా. ఒక భాష మీద పటుత్వం రావాలంటే భాష యొక్క పునాదికి వెళ్దాం. ఈ సున్నా రిజల్ట్ని మనం బేస్గా తీసుకుని ఒక్కసారి తెలుగు ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఏ భాష అయినా కానీ గ్రామర్ అనేది చాలా బ్యాక్ బోన్ అండి. వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్ రూల్స్ చెప్తారు. ఓ హాకీ ఆడుతున్నామంటే ఒక ముగ్గు వేస్తారు, గిరిగేస్తారు, బాల్ తీసుకొచ్చి గోల్లో పెట్టాలి అంటారు, అంతే కదా. ఆ గోల్ పోస్టే లేకపోతే మీరు బంతి ఎత్తుకొడుతున్నారు ఎవరికి తెలుసు? క్రికెట్ ఆడతారు, పైనుంచి బంతి వెళ్తే 4, కింద నుంచి వెళ్తే 6, ఏదో ఒక రూల్ అంటే పెడతారు కదా. గ్రామర్ అని వాళ్ళకి స్పెసిఫికేషన్ రూల్స్ ఇస్తారు. ఇంతవరకు ఏ భాషలోనూ కూడా మోర్ దెన్ 22 రూల్స్ లేవు. హయ్యెస్ట్ లాంగ్వేజ్ జర్మన్. ఇట్ ఈస్ నాట్ స్పీకింగ్, ఇట్ ఈస్ ఓన్లీ రిటన్ లాంగ్వేజ్. మరి మన ఇంగ్లీష్లోను తెలుగులోను ఎన్ని ఉంటాయి చెప్పండి? మీకు తెలుగులో ఎన్ని పాయింట్స్ నేర్చుకుంటే తెలుగు రాయడం మాట్లాడడం వస్తుందో తెలుసా? తెలుసా? 17. తెలుగు గ్రామర్ పాయింట్స్ 17 తెలుసుకుంటే పట్టు మీదే. ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్స్ తెలుసుకుంటే పట్టు మీదే. ఈ పట్టు మీకు ఉందా లేదా, మీకు తెలుసా తెలీదా ఒక్కసారి చూద్దాం. సరసంగా వాక్యం అంటే ఏముండాలి? కర్త, కర్మ, క్రియ. తెలుగులో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్. కర్త, కర్మ, క్రియ. వాక్యాన్ని చేసిన వాళ్ళని కర్త అంటారు, కర్త చేసిన పనిని ఫలితాన్ని పొందేవాడిని కర్మ అంటారు, కర్త చేసినటువంటి క్రియనే పనినే క్రియ అంటారు. ఇంతే కదా, ఇది అందరికీ తెలుసు కదా, ఏ భాషలో అయినా అంతే కదా. రైట్. ఐ ఈట్ ఎ మ్యాంగో, నేను మామిడి పండును తింటాను. చాలా సింపుల్ సెంటెన్స్. ఐ అంటే నేను, ఈట్ అంటే తినడం, మామిడి పండు. ఈ సెంటెన్స్ని చెప్పినట్టు చెప్పకుండా ఒక 30,000 or 40,000 ట్రై చేద్దామా? వితిన్ మినిట్స్ మీ ఎదుగుకుండానే క్యాలిక్యులేషన్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ మీకు వచ్చినవే, మీ అందరికీ తెలిసినవే. చూద్దాం. మీకు స్పష్టంగా ఉండడం గురించి వాక్యాన్ని 3 భాగాలు విభజించాను. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఈ 3 ఏ పార్ట్తో నేను ఆడుకుంటున్నాను. మనం మాట్లాడేటువంటి సెంటెన్స్ ఒక మనిషితోటి అవుతుందని రూల్ లేదు. ఒక్కోసారి ఏకవచనం ఉండొచ్చు, బహువచనం ఉండొచ్చు. ఇట్ కెన్ బి సింగులర్, ఇట్ కెన్ బి ప్లూరల్. నేను, మేము, ఐ, వి, యు ఉంటాయో. 270 రోజులు మినిమం అంటే 9 నెలలు ఒక సిలబస్ చదవడానికి. ఈ విషయం విద్యార్థులకు తెలుసు, అధ్యాపకులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కానీ తెలిసిన ప్రతిదాన్ని తెలియదనుకుంటూ వాడుకోవడమే విద్యార్థుల స్వతహా లక్షణంగా తయారైంది. అందుకేనేమో కొద్దిమంది అంటారు, నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్ అండ్ నోయింగ్ ఈజ్ డూయింగ్. మనము చేయలేనప్పుడు ఎన్ని మనకి తెలిసినా అది మనకి తెలిసినట్టు కాదు. మనం చాలాసార్లు అనేక విషయాలు, అన్నీ నాకు తెలుసు, నేను చదువుకున్నాను, నేను వచ్చాను అనుకుంటాం. ముఖ్యంగా భాష రాదు. అసలు భాష ఎందుకండి? భావోద్రేకం తెలియజేయడానికి. భావోద్రేకం మనసులో కలుగుతుంది. మన భావోద్రేకాన్ని ఒక భాష రూపంలో ఎదుటి వాళ్ళకి తెలియజేసే ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనము దానికి సంకేతాలు అందుకోవడం. ఇక్కడ ఒక చిన్న కొటేషన్, మహాత్మా గాంధీ అంటారు, ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ మై సైలెన్స్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ మై వర్డ్స్. నా మౌనాన్ని అర్థం చేసుకోలేని నీకు నా భాష ఎప్పుడూ అర్థం కాదు. అంత మాత్రం మీకు భాష అక్కర్లేదా? భాష కావాలి. అనేక దేశాల్లో అనేక మంది మన భాషలు నేర్చుకుని వాడుతున్నారు, కానీ మనము మన భాషను పడే మదర్ టంగ్స్ని పక్కన పెట్టి, ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫాదర్స్ లాంగ్వేజ్ ఆర్ పితృభాష, మిగతా భాషలు ఏదో వచ్చినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. నిజానికి మిగతా భాషలు కూడా మనకు పూర్తిగా రావు. వై? బికాస్ గ్లోబల్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ గురించి మనకు పట్టు కావాలంటే
నాలుగు డివిజన్లు ఏబిసిడీస్లో ఒక్క తప్పు రాయకుండా రాయగలిగిన వాళ్ళు ఎంతమంది? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ టు జెడ్డే కదా 26 అక్షరాలే కదా, వాళ్ళు 4 సార్లు ఎందుకు చెప్పారు? మనలో ఎంతమంది 4 సార్లు ఒక్క తప్పు లేకుండా రాయగలము? ఇవన్నీ మనం చదువుకోలేదా? ఎల్కేజీలో చదువుకున్నాం జానీ జానీ ఎస్ పాపా, యూకేజీలో చదువులో చదువుకున్నాం టింకిల్ టాంకిల్ లిటిల్ స్టార్, ఫస్ట్ స్టాండర్డ్ వచ్చాక చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? వెరీ గుడ్ హ్యాబిట్స్, చాలా నీట్గా ఉండాలి, పొద్దున పడుదోకోవాలి, రాత్రి పడుదోకోవాలి, శుభ్రంగా స్నానం చేయాలి, వారానికి ఒకసారి తలంటి పోసుకోవాలి. ఎంతమంది రాత్రిపూట పళ్ళు తోముకుని పడుకుంటున్నారు? చేతులు ఎత్తకండి, చేతులు ఎత్తితే పక్క వాళ్ళకి బాధ కలుగుతుంది. పేస్ట్ లేవా, నీళ్లు లేవా? గోల్డ్ మెడల్ వచ్చిన విద్యార్థికి, సామాన్య ఫెయిల్ అయిన విద్యార్థికి కూడా రోజుకి 24 గంటలే, గంటకు 60 నిమిషాలే, నిమిషానికి 60 సెకండ్లే. ఎప్పుడైతే ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోకుండా జూన్ రీఓపెనింగ్ అయిన తర్వాత జాన్యువరి దాకా అలా అలా గడిపేసి జాన్యువరిలో లెక్చరర్స్ దగ్గరికి వచ్చి లేదా టీచర్స్ దగ్గరకు వచ్చి వెరీ ఇంపార్టెంట్ 20 క్వశ్చన్స్ ఇవ్వండి అని అడిగి, జాన్యువరిలో 15 రోజులు పండగల్లో అయిపోతే ఫిబ్రవరి పొద్దున మళ్ళీ వచ్చి సార్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 ఇస్తారా అని అడిగి అవి కూడా చదవలేకపోతే మార్చిలో వచ్చి పాస్ ఇన్ పాకెట్ ఈజీ సక్సెస్ 5 క్వశ్చన్స్ ఇస్తారా లేదా 3 క్వశ్చన్స్ ఇస్తారా అనే విద్యార్థుల్ని సమయం గురించి ఏ విధంగా చర్చించాలో అర్థం చేసుకోండి. భాష పట్టు రావాలంటే ప్రతి బ్రిక్కు మనకు తెలియాలి. ఒక బ్లూ ప్రింట్ కట్టి ఒక బిల్డింగ్ కడుతున్నామంటే ప్రతి ఇటుక ఇంపార్టెంటే. ఏ ఒక్క ఇటుక లేకపోయినా అక్కడ ఒక సౌజన్యం తప్పుతుంది, ఆ బిల్డింగ్లో ఒక కొలాప్సింగ్ స్టేజెస్కి కొంచెం అవకాశం ఉంటుంది. నేను పూర్తి తెలుగు మీడియం నుంచి చదువుకొచ్చాను, తెలుగులోనే పూర్తిగా విద్య సాగించాలనుకున్నాను. కానీ మా ఇంగ్లీష్ మాస్టర్ నాకు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని, లేదు పరభాషలు నేర్చుకోవాలన్నందుకు సరదాగా 4 భాషలు నేర్చుకున్నాను. మన దేశం కాని భాషలో సరదాగా నేర్చుకున్నాను, చాలామందికి తెలీదు. నేర్చుకున్న తర్వాత ఏదో నేర్చుకుంటే కాదు, యూనివర్సిటీలో నీ పేరు లిఖించి ఉండాలి అన్నారు. అప్పుడు ఎంఏ లిటరేచర్ చేశాను, ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఉంది యూనివర్సిటీ. ఎంఏ లిటరేచర్ చేస్తే సరిపోదు, కాస్త ప్రభుత్వం ప్రజలు రూల్స్ అంటే ఏంటో తెలియాలన్నారు. అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోవాలని ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను, ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఉంది యూనివర్సిటీ. పీజీల వరకు వెళ్ళేసరికి ఇంగ్లీష్ రావాలి, ఎందుకంటే కాన్సెప్ట్ స్టడీస్ ఆఫ్ సిస్టమ్ చదవాలంటే ఒక పుస్తకంలో మనం చదివితే సరిపోదు. ఒకే పుస్తకాన్ని ఒక ఫిజిక్స్ని చదువుకున్నట్లయితే ఆ క్లాస్లో ఉన్న ఆ ఫిజిక్స్ మాత్రమే చదవదాన్ని బేసిక్ ఎడ్యుకేషన్ అంటారు. అలా కాకుండా అదే సబ్జెక్ట్కి సంబంధించి ఒక కెమిస్ట్రీ, పలానా రావు గారు రాసిన పుస్తకం ఎలా ఉంటుంది, పలానా మూర్తి గారు రాసిన పుస్తకం ఎలా ఉంటుంది, లేదా పలానా రెడ్డి గారు రాసిన పుస్తకం ఎలా ఉంటుంది అని అదే కెమిస్ట్రీ అదే క్లాస్కి సంబంధించినటువంటి 5 టెస్ట్ పుస్తకాలు చదివినట్లయితే దాన్ని కాన్సెప్ట్ స్టడీ అంటారు. అంటే ఎగ్జామ్లో ఎటు నుంచి ఏ టెక్స్ట్ బుక్ నుంచి ప్రశ్న అడిగినా కూడా మనం రాయగలగాలి. నెక్స్ట్ ఒలింపిక్ స్టడీ. ఒలింపియాడ్ స్టడీస్ అంటే ఏంటంటే 8వ క్లాస్లో ఉండగా కూడా 9వ క్లాస్ పుస్తకాలు కూడా అన్నీ చదవాలి. అంటే 8వ క్లాస్లో మన స్కూల్ పుస్తకమే కాకుండా మొత్తం రచయితల పుస్తకాలన్నీ చదవాలి, 9లో రచయితల పుస్తకాలన్నీ చదివి 8వ క్లాస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడాన్ని ఒలింపియాడ్ స్టడీస్ అంటారు. అలా మీరు చదివినట్లయితే డెఫినెట్లీ గోల్డ్ మెడల్స్ మీకే వస్తాయి. ఇది నాకు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో తెలిసింది. తెలిసిన తర్వాత కొద్దిమంది అన్నారు వై డోంట్ యు స్టడీ సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీ చేశాను. ఎంఎస్సీ సైకాలజీ చేసిన తర్వాత చాలామంది కాలర్స్ రావడం ప్రారంభించారు, వాళ్ళకి అనేక లీగల్ ప్రాబ్లమ్స్ కూడా రావడం ప్రారంభించాయి. వాళ్ళకి కొన్ని సలహాలు చెప్పాలంటే లా తెలియాలి కాబట్టి ఎల్ఎల్బి చేసి ఎల్ఎల్ఎం చదివాను, అందులో మళ్ళీ పీజీ చేశాను. అంటే వాట్ ఐ మీన్ ఈస్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చదవచ్చు, చదువు ఎప్పుడూ ఆగిపోకూడదండి, ఆఖరి శ్వాసగా చదువుతూ ఉండాలి. చదువు ఎప్పుడైతే మనం పూర్తిగా శ్వాసిస్తామో చివరి శ్వాస వరకు అప్పుడు మన జీవనంలో పూర్తిగా పైకి రావడానికి అవకాశం ఉంది. జనాల అభిప్రాయం ఏంటంటే చదువుకుంటే డబ్బులు వస్తాయనుకుని, చదువుకి డబ్బుకి సంబంధం లేదండి. లక్ష్మీదేవి కావాలంటే సరస్వతీదేవిని ప్రేమించొద్దు, సరస్వతీదేవిని ప్రేమిస్తే లక్ష్మీదేవి రాదు. విద్య, వినయం, చదువు, సంస్కారం. మనకి విద్య వచ్చిందంటే సంఘంలో సంస్కారం వస్తుంది, ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది, మన భావం ఎలా చేయలే ఎలా తెలియజేయాలో తెలుస్తుంది, ఎదుటివాడు చెప్పింది మనకి ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. తద్వారా జరిగే సెకండ్ ప్రక్రియలన్నీ కూడా మనీ ఎర్నింగ్ అంటారు. ఎప్పుడైతే మీరు లెర్నింగ్ ఆపేశారో, అంటే నాకు ఇంకా చదువు చాలు అనుకున్నారో, ఆ లెర్నింగ్ స్పెల్లింగ్లోనే వాళ్ళు చాలా తెలివిగా ఎర్నింగ్ పెట్టారు. మీరు ఎల్ తీసేసి చూడండి, మీ ఎర్నింగ్ ఆగిపోతుంది. ఎర్నింగ్ కావాలంటే కంటిన్యూగా మీరు లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. ఎన్ని చదువులు చదివారని కాదు, ఎంత విజ్ఞానం మీ దగ్గర ఉందని. ఒకసారి మీ దగ్గరికి విజ్ఞానం వచ్చిన తర్వాత ఆ విజ్ఞానం మీతోటే ఉంది.